నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. నగర అభివృద్ధికి సహాయ సహకారాలు అందించండి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కోరిన మేయర్. చంద్రబాబు సాధన దీక్షకు పల్లా మద్దతు, కరోనా బాధితులను ఆదుకోవాలని డిమాండ్. పన్నులు పెంచుకుంటూ ప్రజలపై భారాన్ని మోపొద్దు, పెంచిన పన్నులు రద్దు చేయాలని సీఐటియు నిరసన. గణనీయంగా తగ్గిన కరోనా కేసులు, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు, సామాన్యులపై అధిక భారం. ఇక వార్తల వివరాలు చూద్దాం. విశాఖ పర్యటన నిమిత్తం నగరానికి విచ్చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి పోర్ట్ గెస్ట్ హౌస్లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నగరాభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని ఆమె కోరారు. పరిపాలన రాజధానిగా రూపాంతరం కానున్న విశాఖ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. నగరంలో అమలు చేస్తున్న స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, వచ్చిన అవార్డులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి ఉపరాష్ట్రపతికి వివరించారు. కరోనా బాధితులకు న్యాయం చేయాలంటూ చంద్రబాబు నాయుడు చేపట్టిన ఒకరోజు సాధన దీక్షకు సంఘీభావంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు నాయకులు దీక్ష చేపట్టారు. కరోనా కారణంగా మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని, వారిని ఆర్థికంగా సహాయం చేయాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు నాయుడు అమరావతిలో చేపట్టిన సాధన దీక్షకు మద్దతుగా జిల్లా పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ నాయకులు దీక్ష చేపట్టారు. జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, జగన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఖర్చు చేయాల్సి ఉన్నా మొదటి వేవ్లోని కరోనా బిల్లులు చెల్లించకుండా నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. కరోనాతో మరణించిన ధృవీకరణ పత్రాల్లో వేరే కారణం చూపి మరణ ధృవీకరణ సర్టిఫికెట్ ఇస్తున్నారని, కరోనాతో మరణించిన వారికి సరైన ధ్రువపత్రం ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరి 12 మార్నింగ్ 10 o'clock నుంచి 1 o'clock వరకు ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, మరి ఈ కరోనా బారిన పడి ఎవరికైతే ఆక్సిజన్ అందలేదో, ఎవరైతే ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారో వారికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఎక్స్క్రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అలాగే కరోనా బారిన పడి మరణం చెందినటువంటి వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి, అలాగే ఎవరైతే ఎయిడెడ్ స్కూల్స్లోని అలాగే ప్రైవేట్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని, అలాగే ఉపాధి అవకాశాలు లేనటువంటి కార్మికులకు కూడా 10,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే వైట్ కార్డులో స్కీమ్స్ ఎవరికైతే అందట్లేదో వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇవ్వాలనే డిమాండ్తో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఎందుకంటే మాకు గడిచిన 2-3 వారాలుగా ఎంతోమంది ఈ ప్రాణాలు కోల్పోయినటువంటి బంధువులు, పాండమిక్ టైంలో ప్రాణాలు కోల్పోయినటువంటి బంధువులు మాకు ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద దీక్షా కార్యక్రమం పెట్టాలి, ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది, చాలామంది కరోనా పాజిటివ్తో చేరి చనిపోయిన తర్వాత కరోనా కాదు, ఇది కరోనా డెత్ కాదని చెప్పేసి డెత్ సర్టిఫికెట్లు ఇస్తున్నటువంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా గళం ఎత్తాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద ఫోన్ చేసి చెప్పడం, ఈ కారణంగా ఇక్కడ ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. బారిన పడి చనిపోయినటువంటి వారికి కరోనా డెత్ సర్టిఫికెట్ ఇచ్చి వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 8,700 కోట్ల రూపాయలు ఏదైతే ఈ కరోనా పాండమిక్ కోసం, అంటే ఇచ్చినటువంటి 8,700 కోట్లలో 50% స్పెండ్ చేయమంది ఈ కరోనా పాండమిక్ కోసం, వాళ్ళు ఆ డబ్బులన్నీ కూడా ఏ సంక్షేమ పథకాలన్నా దానికో దీనికో అని చెప్పేసి డైవర్ట్ చేసి కాంట్రాక్ట్ బిల్ సంక్షేమ పథకాలు డైవర్ట్ చేసిన బారిన దానికో కాంట్రాక్ట్ బిల్స్ కోసం డైవర్ట్ చేసి చాలా తక్కువ డబ్బులు వీళ్ళు కరోనా పాండమిక్ కోసం కేటాయించడం జరిగింది. కనుక దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం
Karana Lu Barn Panit went to our under Kikuda, Tagu, Excretia Ichi, Ardika Sai Andichi, Marmundukwella and Lakpote, Telugu Desam Party, Kachitinga, Pradal Paksha, Ninchin Porat and Chester than Chipmi, Telijestano. Ask the Vilva Dharanga Panu with his two Prebutuntiskun and Ernianiki, Nagaraloni, Annivargalanunchi, Nirsan and Velue Tutunai. CATU Adhariello, Astipan Vidhanani Radhu Chayalani, demand just two. John 3 Karyalayam Vadda, Nirsana Chepattaru. CITU Nagara Karyadarshi Jagan Matladutu, Sankshema Padhakalu, Goppaga Amalu Chestunnanantunna Jagan, 10 Rupayalu Ichi, Mana Daggara Nundi, 100 Rupayalu Lagestunnadani, Mandipaddaru. Asti Pannu, Neti Pannu, Ippudu Chettapai Kuda, Pannu Vidhistu, Prajalapai, Arthika Bharani Moputunnarani, Avedana Vyaktam Chesaru. Modi Amalu Chese Vidhanalaku Talavuputu, Ayanaku, Tottula Vyavaharistunnarani, Vimarsincharu. ప్రజలపై పన్నుల భారాన్ని రద్దు చేయకుంటే చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విశాఖపట్నంలో గత నెల 3వ తారీఖున ఆస్తి పన్ను పెంచుతూ ఈరోజు జీవీఎంసీ కమిషనర్ గారు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటివరకు పాత పద్ధతి ఏదైతే ఉందో అద్దె ఆధారంగా ఈరోజు ఇంటి పన్ను లేసేవారు. ఇప్పుడు అద్దె ఆధారంగా కాకుండా ఆస్తి ఇల్లు ఆధారంగా ఈరోజు పన్నులు పెంచాలని చెప్పేసి నిర్ణయం చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ఇక్కడ జగదాంబ ఏరియాలో అద్దె చూసుకుంటే ఒక ఎస్ఎఫ్టీకి వాళ్ళ లెక్క ప్రకారం చూసుకున్న 15 రూపాయలు మ్యాక్సిమం ఉంది. గవర్నమెంట్ ఇచ్చే లెక్కల ప్రకారం 9 రూపాయలే ఉంది. కానీ అదే ఒక ఎస్ఎఫ్టీ స్థలం కొంటే కనీసం 100,000 రూపాయల పైన ఉంటా ఉంది. అంటే ఈరోజు ఇప్పటి వరకు 15 రూపాయలకి మేము పన్ను కట్టినాలో ఇప్పుడు 100,000 రూపాయలకు పన్ను కట్టమని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎప్పుడో మా తాతలో ముత్తాతలో ఇల్లు కడితే కొనీసి కట్టారు. ఇప్పుడే చాలామందికి ఉద్యోగాలు లేవు ఈ ప్రభుత్వ విధానాల కారణంగా. ఈరోజు దాని విలువ ఏమి 15 రూపాయలు కాస్త ఈరోజు 100,000 రూపాయలు అయింది. ఈరోజు 100,000 రూపాయల మీద పన్నేసి ఈరోజు కట్టించుకోవడం చాలా దుర్మార్గం అయింది. అది కూడా నేను మినిస్టర్ గారు చెప్తుంది ఏంటంటే మేము 15% కానీ పెంచమని చెప్తున్నారు. ఒక పక్కనే 15% కానీ పెంచరని చెప్పేసి ప్రతి సంవత్సరం భూమి విలువలు ఆగస్టు నెలలో పెరిగితే ప్రతి సంవత్సరం కనీసం ఈరోజు 15% భూమి విలువలు 10% పెరుగుతా ఉన్నాయి. అంటే 25% ప్రతి సంవత్సరం పెరగబోతుంది. 15% కానీ పెంచనంటే పాత పన్ను విధానాన్ని అమలు చేయండి. నిజంగా మీకు శత్రువులు ఉంటే నేను బెస్ట్ సీఎం అని చెప్తున్నాడు. నేను నవరత్నాలు అమలు చేస్తాను అంటాడు, సంక్షేమ పథకాలు అంటున్నాడు. మరి సంక్షేమ పథకాలు ఒక పక్కన అమలు చేస్తుంటే ఒక పక్కనే 10 రూపాయలు ఇచ్చి రెండో పక్కనే 100,000 రూపాయలు నువ్వు లాక్కోవడం కాదా ఈ విధానాలు అని చెప్పేసి చెప్తలుచుకున్నావు. మోడీ ప్రభుత్వం సరస పెడితే ఇప్పుడు పట్టణ సంస్కరణలు అమలు చేస్తున్నారు. ఆ మోడీ చెప్పిన విధానాన్ని తలవూపు అమలు చేసే మనిషిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మరి నువ్వేం బెస్ట్ సీఎము, నువ్వే సంక్షేమ ప్రభుత్వం అమలు చేస్తున్నాడు, నీ వ్యక్తిగతంగా ఇమేజ్ ఏమున్నట్లు, నువ్వు మోడీకి తోక తప్ప ఇంకోటి కాదని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధానాలు మార్చుకోకపోతే, పన్నులు రద్దు చేయకపోతే విశాఖపట్నం కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజానికి అందరు పెద్ద ఎత్తున పట్టాడతారు. జిల్లాలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. పటిష్టంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ మంచి ఫలితాలనే ఇస్తోంది. కేసులు తగ్గుతున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గడచిన 24 గంటల్లో జిల్లాలో కొత్తగా 122 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో బాధితుల సంఖ్య 148,290కు చేరింది. ఇప్పటివరకు 145,392 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,849 మంది కోవిడ్ ఆసుపత్రుల్లో, ఇళ్ళు కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఒకరు మృతి చెందగా మృతుల సంఖ్య 1,049కి చేరింది. పాజిటివ్ కేసులు తగ్గుదలలో గణనీయమైన మార్పులు వచ్చినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్ వేరియంట్లు మార్చుకుని దాడి చేసే అవకాశం ఉన్నందున వ్యాక్సిన్ తీసుకుని కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరుతున్నారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు సెంచురీ దాటాయి. వీటి ధరలో ప్రతిరోజు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. రోజురోజుకి వీటి ధరలు పరుగులు పెడుతూ 100 రూపాయలు దాటేశాయి. ధరలు పెరుగుతుండటంతో సామాన్యులకు వీటి వినియోగం భారంగా మారింది. తాజాగా పెట్రోల్పై 37 పైసల వరకు పెరగగా డీజిల్పై 31 పైసల వరకు పెరిగింది. ఇప్పటికే కరోనా స్వైర విహారంతో లాక్డౌన్ వలన తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలు పెట్రోల్ ధరల పెరుగుదలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ధరలతో నిత్యావసరాలు సైతం కొనుగోలు చేయలేక నిస్సహాయంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్షిక కర్ఫ్యూ అమలు, పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు సాధారణ ప్రజా రవాణాకు పెనుభారంగా మారింది. అత్యవసరంగా ప్రయాణించేందుకు ప్రజలు సొంత వాహనాలను ఉపయోగించడంతో వీటి వినియోగం ఎక్కువగా పెరిగింది. రోజురోజుకీ పెరుగుతున్న ధరలతో
మంగళవారం నాటికి విశాఖలో లీటర్ పెట్రోల్ ధర 103.76 రూపాయలు ఉండగా డీజిల్ ధర 97.70 రూపాయలుగా ఉంది. ఇలాగే కొనసాగితే ప్రజలపై మరింత ఆర్థిక భారం పెరగడం ఖాయమని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా తగ్గాయి. తగ్గిన ధరలకి ప్రామాణికం చేసుకుంటే మన భారతదేశంలో 18 రూపాయలకు పెట్రోల్ అమ్మేదానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సుంకాలు వేయటం వల్ల దాదాపు 2.60 రూపాయలు పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నియంత్రించే పరిస్థితి ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం రిలయన్స్ కంపెనీ ఏవైతే ఉందో, ఆయిల్ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి లాభాలు చేసేటట్టు ఉన్నాయి తప్ప ఇంకోటి ఏం కాదు. క్రూడ్ ఆయిల్ తగ్గితే మేము తగ్గిస్తామని చెప్తున్నారు. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ఒక్క మామూలు వాహనదారులకే కాదు, ఆహార వస్తువుల మీద ఈ దేశం యొక్క పేద ప్రజానీకం మీద విపరీతం పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి కార్పొరేట్ శక్తులకి, రిలయన్స్ లాంటి కంపెనీలకు ఉపయోగపడే పద్ధతిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయనేది ఇప్పటికైనా ప్రభుత్వం పునఃసమీక్షించి ఖచ్చితంగా తగ్గించాలి, లేదనుకుంటే ప్రజల యొక్క ఆగ్రహాన్ని గురి కావాల్సి ఉంటుందని సిపిఎం పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. జూలై 1 నుండి రాష్ట్రంలో కర్ఫ్యూ వేళలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీ పూర్తి స్థాయి సర్వీసులు నడిపేందుకు సిద్ధమవుతోంది. విశాఖ రీజియన్లో అద్దె బస్సులు మినహాయించి మిగిలిన అన్ని బస్సు సర్వీసులను నడిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కర్ఫ్యూ సడలింపులతో రాత్రి 9 వరకు బస్సులు నడపనున్నట్లు తెలిపారు. సోమవారం 680 బస్సులు ఆపరేట్ చేయగా 38 లక్షల ఆదాయం సమకూరినట్లు వివరించారు. విశాఖ సిటీ మరియు జిల్లా ప్రజలకు ఏపీఎస్ఆర్టీసీ తరఫున శుభాభివందనాలు. ఈరోజు వరకు మనకి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు లాక్డౌన్ టైము సడలింపు ఉంది. దాంట్లో భాగంగా మనం సిటీలో 50% బస్సులు తిప్పగలుగుతున్నాం, అలాగే రూరల్లో కూడా 50% బస్సులు తిప్పుతున్నాం. లాంగ్ డిస్టెన్స్లో ఓన్లీ డే సర్వీసులు మాత్రమే తిప్పగలుగుతున్నాం. విజయవాడ కానీ, భీమవరం, కాకినాడ, రాజమండ్రి. రేపు 1వ తారీఖు నుంచి మనకి రాత్రి 9 గంటల వరకు సడలింపు మన జిల్లాకి ఇస్తున్నారు. అందుకాబట్టి సిటీలో మొత్తం అన్ని సర్వీసులు, హైర్ బస్సులు కాకుండా ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా తిప్పడానికి ప్లాన్ చేస్తాం. ఇంకా రూరల్కి వచ్చేసరికి రాత్రి 9 గంటల వరకు తిప్పగలిగిన వీలైన సర్వీసులు, ఎక్కువ సర్వీసులు తిప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా లాంగ్ డిస్టెన్స్కి వచ్చేసరికి మనకి పక్క జిల్లాలో అయినటువంటి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈవినింగ్ 6కి ఇచ్చిన కారణంగా మనం లాంగ్ డిస్టెన్స్ రైట్ సర్వీసు తిప్పడానికి వీలు ఉండదు. ఓన్లీ డే సర్వీసులు మాత్రమే ఇటు విజయవాడ కానీ, కాకినాడ కానీ, రాజమండ్రి కానీ, భీమవరం కానీ తిప్పడానికి ఒకటది. సిటీ బస్సులు మాత్రం ఆర్టీసీ మొత్తం తిప్పడానికి 100% సిటీ లోపల ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మ్యాక్సిమం తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ప్రయాణ అవసరాలు తీర్చుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. మనకి సిటీలో సుమారు 620 బస్సులు ఉన్నాయి. దాంట్లో 20 బస్సుల వరకు హైర్ బస్సులు ఉన్నాయి. మిగిలిన 540 బస్సులు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఈ ఆర్టీసీ బస్సులు 540 బస్సులు కూడా రేపు 1వ తారీఖు నుంచి సిటీలో తిప్పడం జరుగుతుంది. సో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఈ బస్సులు అన్నీ తిరుగుతాయి. సో ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరుతారు. జీవీఎంసీ జోన్ 5లోని 42వ వార్డు పరిధి న్యూ కాలనీలో వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి శ్రీనుతో కలిసి జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు వార్డులో పర్యటించారు.
స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా గెడ్డల సమస్య ఎక్కువగా ఉందని, చెత్త ఎప్పటికప్పుడు తీయకపోవడం వల్ల వర్షం వచ్చినప్పుడు గెడ్డలు నిండి నీరు రోడ్లపై పొంగి పొర్లుతోందని కార్పొరేటర్ లీలావతి కమిషనర్కి వివరించగా, స్పందించిన కమిషనర్ ఈ సమస్య కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు కూడా చెత్తను గెడ్డల్లో వేయకుండా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర కార్యదర్శి ఆళ్ల శ్రీను, సీనియర్ నాయకులు సుబ్బి నూకరాజు, కోటి వెంకటేష్, సచివాలయాల అడ్మిన్లు, వార్డు సిబ్బంది, జీవీఎంసీ అధికారులు, వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే ఇక్కడ జరుగుతున్న శానిటేషన్ యాక్టివిటీస్ కానీ అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఒకసారి లొకేట్ చేయడం జరిగింది. సో ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయో అన్నీ ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా రెక్టిఫై చేయడానికి, అలాగే ఈ మేజర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో కూడా ఆ వర్క్స్ అన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకి మంచి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా ఫర్దర్గా ప్రజలందరినీ మేము ఏరుకునేది ఏంటంటే, సో ఆంధ్రప్రదేశ్ టాప్ ప్రోగ్రామ్ ద్వారా ఇనిషియేటివ్ తీసింది. సో క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ వాడైతే ప్రజలందరికీ చాలామందికి తెలిసినప్పటికీ కూడా చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు అందరూ చేసే పని ఏంటంటే, మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మనం శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నారు తప్ప, సో మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచాలనే భావన ఎవరికీ కనిపించట్లేదు. ఎక్కడ పడితే అక్కడ మష్టంచుడిగా చెత్తలేసేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మేము కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఫెనాల్ అమౌంట్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరినీ కూడా ఇటువంటి చెత్త పనులు చేయొద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలందరూ సహకరించినప్పుడే మన ఊరు పరిశుభ్రంగా ఉంటుంది, మన ఇల్లు అయితే ఎంత శుభ్రంగా ఉంటుందో మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. సో అటువంటి బాధ్యత తీసుకొని, సో తడి పొడి అండ్ అపాయకరమైన వ్యర్థాలు ఈ మూడో కేటగిరీ కూడా ఉంది. కాబట్టి దయచేసి ఈ మూడు సెపరేట్ చేసి మా వర్కర్లకు ఇవ్వగలిగితే, అలాగే మీకు ఏమైనా ఎక్కడైనా సమస్య ఉంటే వర్కర్ రాకపోయినా, సో ఎనీ ఇన్ఫర్మేషన్ రాకపోయినా మా శానిటరీ సెక్రటరీ కానీ మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారి నెంబర్ కూడా మీకు అందరికీ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఇది అవకాశం సద్వినియోగం చేసుకొని మన ఊరిని, మన వార్డుని, మన కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో మీరందరూ ప్రముఖ పాత్ర వహిస్తున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. దయచేసి ఎక్కడ పడితే అక్కడ చెత్తలు గడ్లల్లోని లేకపోతే రోడ్ సైడ్ని ఇలా వేసి మన ఊరిని అపరిశుద్ధం చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి ఇదందరూ కూడా ప్రజలు గమనిస్తారు, కంపల్సరీ సహకరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కరోనా టీకా తీసుకునే పురుషులు, మహిళలు వంధ్యత్వం బారిన పడే ముప్పుందంటూ వస్తున్న వార్తలను జిల్లా కోవిడ్ నియంత్రణాధికారి డాక్టర్ పివి సుధాకర్ కొట్టిపారేశారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో సంతాన సాఫల్యతకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేవని ఆయన ఉద్ఘాటించారు. కరోనా టీకాతో సంతాన సాఫల్యతకు ముప్పు అంటూ వస్తున్న వార్తలను ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్ ఖండించారు. కొందరు వైద్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు, నర్సుల్లో ఉన్న మూఢనమ్మకాలు, అపనమ్మకాలకు మీడియాలోని కొన్ని వర్గాల ఉద్దేశపూర్వకంగా విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. గతంలో పోలియో, మిజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ సమయంలోనూ ఇలాంటి వదంతులు వినిపించాయని గుర్తు చేశారు. ఈ టీకాలను తొలుత జంతువులపై, ఆ తర్వాత మనుషులపై ప్రయోగించి చూస్తారని, సురక్షితం, భద్రం అని తేలిన తర్వాతే వాటి వినియోగానికి అనుమతిస్తారని తెలిపారు. టీకాతో సంతాన సాఫల్యతకు ఎటువంటి ముప్పు లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్వయంగా వెల్లడించిందని డాక్టర్ పివి సుధాకర్ ఏసీటీ న్యూస్కు తెలిపారు. కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మన దైనందిన చర్యలు చేయొచ్చా లేదా అనేది చాలామందికి అనుమానం. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా, వ్యాక్సిన్ తీసుకోకముందు మనం ఎలాంటి జీవితాన్ని గడిపామో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా అలాంటి జీవితాన్ని గడపచ్చు. ఇటీవల చాలామంది ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో వాళ్ళు పిల్లలు పుట్టరు, వాళ్ళలో సంతానలేమి కలుగుతుంది అనే విషయాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. వ్యాక్సిన్కి సంతాన సాఫల్యానికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి పుకార్లను దయచేసి నమ్మవద్దు. అలాగే చాలామంది వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మగవాళ్ళు వాళ్ళు సెక్స్లో పాల్గొనకూడదని చెప్పేసి, వాళ్ళు సంసారం చేయకూడదని చెప్పేసి కొంతమంది పుకార్లు పుట్టిస్తున్నారు. అందులో కూడా వాస్తవం లేదు.
వ్యాక్సిన్ వేసుకున్న రోజు కూడా వాళ్ళు సెక్స్లో పాల్గొవచ్చు. వ్యాక్సిన్కి ఇతరత్ర మనం రోజువారీ మన కార్యక్రమాలకి ఎటువంటి సంబంధం లేదు. వ్యాక్సిన్ వేసుకున్న రోజు కూడా మనం అందరం నార్మల్గా ఉండొచ్చు. కాబట్టి ప్రజలందరూ దయచేసి ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. జిల్లాలో కరోనా ఉధృతి తగ్గిందని కాస్త ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలకు పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు కలవరపెడుతున్నాయి. జిల్లాలో కొత్తగా 2 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 294 చేరుకోగా మృతుల సంఖ్య 25 చేరుకుంది. కరోనా జోరు తగ్గినా జిల్లాలో బ్లాక్ ఫంగస్ ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా మరో 2 కేసులు నమోదయ్యాయి. వీరిలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో 3 చేరగా కేజీహెచ్లో 3 చేరారు. వీరితో బాధితుల సంఖ్య 294 చేరిందని వైద్య అధికారులు తెలిపారు. ఇప్పటివరకు కేజీహెచ్లో వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు ఒకరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 25 చేరిందని వైద్య అధికారులు వివరించారు. కోవిడ్ కష్టకాలంలో శ్రమించిన వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను అక్షయపాత్ర ఫౌండేషన్ డ్రై రేషన్ కిట్స్ పంపిణీ చేశారు. నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి చేతుల మీదుగా సుమారు 500 మందికి పంపిణీ చేశారు. వెంకటకుమారి ప్రారంభించారు. సుమారు 500 మందికి పైగా కోవిడ్ కష్టకాల అక్షయపాత్ర ఫౌండేషన్ ఎదురాజదాస ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ సోమవారం ఆరిలోవా బాలాజీనగర్ షాదీఖానా భవనంలో మేయర్ గొలగాని హరివెంకటకుమారి ప్రారంభించారు. సుమారు 500 మందికి పైగా కోవిడ్ కష్టకాలంలో శ్రమించిన వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులకు డ్రై రేషన్ అందజేశారు. మేయర్ మాట్లాడుతూ అక్షయపాత్ర ఫౌండేషన్ సేవా కార్యక్రమాలలో తాను భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. ప్రతిరోజు నగరంలో 7,000 మందికి పైగా ఆహారాన్ని అందిస్తూ వారి ఆకలిని తీరుస్తున్నారని అభినందించారు. జీవీఎంసీ నుండి తమవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. ఈరోజు అక్షయ ఫౌండేషన్ వారు వాలంటీర్లకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. ఇదే కాకుండా ఆర్లవ ప్రాంతంలో 500 మందికి ఆహార పొట్లాలు కూడా ప్రతిరోజు కార్యక్రమం చేస్తున్నారు. ఇవే కాకుండా రోడ్డు ప్రక్కన ఉన్న పేదవాళ్ళకి కానీ, హాస్పిటల్స్ కానీ అక్షయ ఫౌండేషన్ ద్వారా చాలామంది పేద ప్రజలకు కూడా ఆహారం పంపిణీ జరుగుతుంది. ఇటువంటి అక్షయ ఫౌండేషన్ ఇంకా ముందుకు వెళ్ళాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, దానికి మేయర్గా నేను సపోర్ట్గా ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కృష్ణ, అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనం ఇవాళ ఈ అరిలోవా 11th వార్డులో ఈ కిట్స్ అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. ఇవాళ నగర మేయర్ మేడం గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. ఇది మన విశాఖపట్నంలో ఫస్ట్ లాక్డౌన్లో కూడా, అలాగే సెకండ్ లాక్డౌన్లో కూడా మనం అనేక వేల రోజుకి కొన్ని వేల మందికి మనం ఈ అన్నదాన కార్యక్రమం మనం చేయడం జరుగుతుందండి. మొదటి లాక్డౌన్లో అయితే చాలామంది స్ట్రాండెడ్ పీపుల్కి, షెల్టర్స్లో ఉండే ఆర్తులందరికీ మనం భోజనం అందించాం. ఈ సెకండ్ లాక్డౌన్లో ఈ హాస్పిటల్స్లో ఆల్మోస్ట్ ఒక 11 to 12 హాస్పిటల్స్లో మనం డైలీ ఒక 7,000 to 10,000 మందికి మనం ఈ యొక్క ఆహారాన్ని కూడా మనం అందించడం జరుగుతుంది ప్యాకెట్ రూపంలో. ఇవాళ మొట్టమొదటిసారిగా మనం ఈ అక్షయపాత్ర తరపున ఈ కిట్స్ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి సంకల్పించాం. ఎవరైతే మనకి ఫ్రంట్ లైన్ వర్కర్స్, అలాగే ఆశా వర్కర్స్, అలాగే శానిటైజేషన్ డిపార్ట్మెంట్ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళు అనేక సేవలు చేయడం జరుగుతుంది. రోజు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలని అక్షయపాత్ర ఫౌండేషన్ ముందుకొచ్చి వాళ్ళకి ఒక చిన్న సహాయం మనం ఈ కిట్స్ రూపంలో మనం అందిస్తున్నాం. అది మనం విశాఖపట్నం మొత్తం నెక్స్ట్ 1 వీక్లో ఒక 6,000 ప్యాకెట్స్ మనం ఇవ్వాలని సంకల్పించాం. దాతలు ముందుకు రావడం వల్ల, వాళ్ళు మనకి సహాయం చేయడం వల్ల మేము ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమం తలపెట్టాం. ఇంకా మరిన్ని దాతలు, మరింతమంది దాతలు ముందుకు వస్తే ఇంకా మరింత మందికి కూడా, ఎక్కువ మందికి కూడా ఈ యొక్క కిట్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయాలని మనం సంకల్పించామండి. సో ఆ విధంగా అనేక కార్యక్రమాలు ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యం జరుగుతున్నాయి. సో సహకరించిన దాతలకు, అలాగే వచ్చినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా, అలాగే మేయర్ గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నగర అభివృద్ధికి సహాయ సహకారాలు అందించండి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కోరిన మేయర్. చంద్రబాబు సాధన దీక్షకు పల్లా మద్దతు. కరోనా బాధితులను ఆదుకోవాలని డిమాండ్. పన్నులు పెంచుకుంటూ ప్రజలపై భారాన్ని మోపొద్దు. పెంచిన పన్నులు రద్దు చేయాలని సిఐటియు నిరసన. గణనీయంగా తగ్గిన కరోనా కేసులు, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు, సామాన్యులపై అధిక భారం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.